హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సబ్జెక్ట్ ఫ్రెండ్స్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు యూ ఆల్. ఓకే, టెల్ మీ హూ ఇస్ అ ఫ్రెండ్. అవసరం కదా మనకి. మ్యాన్ ఈజ్ అ సోషల్ యానిమల్ కదా, అంటే మనిషి ఒక సోషల్ యానిమల్ అంటే అర్థం ఏంటి, జంతువు, కరెక్టే. కానీ ఒక సమాజంలో ఆలోచించి బతికే ఒక జంతువు. సరే, ఫ్రెండ్స్ వల్ల మనకు లాభాలు నష్టాలు చాలా వరకు మన లాభాలు ఫ్రెండ్స్తోనే ఉంటాయి. మనం మంచి కావడానికి కారకులు ఫ్రెండ్స్, మనం చెడు కావడానికి కారకులు కూడా ఫ్రెండ్సే. అందుకనే పెద్దలు చెప్పారు, ఒక్క మనిషి క్యారెక్టర్ని చూడాలి అంటే వాడిని చూడకు, వాడి ఫ్రెండ్ సర్కిల్ని చూడు అన్నారు. అంటే ఆ ఫ్రెండ్ సర్కిల్లో ఎలాంటి వాడు ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ యొక్క ఆలోచనలు ఏమిటి, ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు, సో వాళ్ళకి కలిగే ఆలోచనలు ఏంటి, వీళ్ళందరూ కలిసి ఏం పని చేస్తారు, మిత్రభేదం ఉంటుందా, లేకపోతే అందరినీ కలుపుకోపోయే ఒక మనస్తత్వం ఉందా. ఇటీవల మనం చాలా చూస్తున్నాం, ఈ ఫలానా మనిషి ఆ ఫలానా మనిషితో తిరిగితే నాకు ఫ్రెండ్గా ఉండకూడదు, లే ఈ ఫలానా మనిషి ఆ ఒక సామాజిక వర్గం వాళ్ళతో తిరుగుతుంటే, ఆ కులం వాళ్ళతో తిరుగుతుంటే అది మంచిది కాదు అని పెద్దలు ఒక పక్క చెప్తారు, తనతో ఉన్న స్నేహితులు పక్క చెప్తారు. దీంట్లో ఆడామగ తేడా లేదండి, అవి అందరూ ఒకటే. సరే, ఏంటది ఇంతకు, ఒక కులం వాడు ఒక కులం వాడితోనే ఫ్రెండ్గా ఉండాలా, యాక్సిడెంట్లో కూడా కింద పడిపోతాడు అప్పుడేమవుతుందండి, ఎవరొచ్చి హెల్ప్ చేస్తారు, వాడు మిమ్మల్ని పైన కూర్చోపెట్టేవాడు, లేపేవాడు, మీ బండిని తీసి పక్కన పెట్టేవాడు, మీ సామాన్లను తీసి పక్కన పెట్టేవాడు, ఏ కులం అని అడిగి చేస్తాడా, లే అలాంటి వాడు వచ్చి మిమ్మల్ని కులం అని అడిగితే బాగుంటుందా, ఒక్కసారి ఆలోచించండి. కానీ ఒక స్నేహం, ఒక ఫ్రెండ్షిప్ అన్నప్పుడు ఎందుకు ఈ కులపిచ్చి, మనకి ఎవరి కోసం ఈ కులపిచ్చి, దాంట్లో నువ్వు ఏం సాధిస్తావు, దానిలో నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, అంటే ఈ కులం వాడు అంటే ప్రతి కులం వాడు ఏకంగానే ఉన్నాడా, వాళ్ళలో తగాదా లేవా, కులం అని వచ్చేసరికి తండ్రి కొడుకులకు ఆస్తులు అని వచ్చేసరికి తండ్రి కొడుకులకు తగాదాలు రావా, అత్త కోడలకు తగాదాలు రావా, సంపుకోవడం లేదా, మరి ఎందుకు స్నేహంలో మాత్రం మనం ఈ కులం వాడు ఆ కులం వాడు అని చూస్తూ ఉంటాం, అక్కడే ఒక కిక్ ఉంది, ఒకసారి ఆలోచించండి, ఇది యాక్చువల్లీ కిక్ కాదు, ఒక వెర్రి, ఒక పిచ్చిదనం, ఒక మూర్ఖత్వం. వసుదైవ కుటుంబకం అని అంటాం, గ్లోబల్ విలేజ్ అని అంటాం, మనమంతా ఒకటని అంటాం. కానీ చాలా దరిద్రమైన పొజిషన్ ఏంటి అంటే నేను ఇప్పుడు రీసెంట్గా కనుక్కున్నానండి, ఇక్కడ ఇండియాలో మాత్రమే కాదు, మన చుట్టుపక్కల ఉన్న రెండు మూడు ప్రాంతాలలో మాత్రమే కాదు, ఫారిన్లో కూడా ఇలాగే తగలాడిందండి. ఎస్పెషలీ ఇక్కడ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన వాళ్ళ ద్వారా అక్కడ ఎంత ఘోరం అని అంటే, ఈ కులంతో ఒకటి ఆ కులంతో ఒకటి, ఈ ప్రాంతంతో ఒకటి ఆ ప్రాంతంతో ఒకటి అని చెప్పి రకరకాలుగా భేదభావాలతో చలామణి అవుతూ ఉన్నారు. అసలు దీనివల్ల మనకు వచ్చే లాభాలు ఏమిటి, ఒక ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలా, నా ఆలోచనల్ని నాతో పాటు కలిసి పంచుకునే ఒక నేస్తం, అంతే కదా. మిమ్మల్ని వాడుకొని పడేసేవాడు ఫ్రెండా కాదు. సరే, మీ కులం మోడే ఫ్రెండ్గా తీసుకున్నాం అని అనుకుందాం, వాడు మిమ్మల్ని పూర్తిగా వాడి పడేస్తాడు, అంగీకారమా మీకు, లే నా కులం వాడికే కావాలి అని చెప్పి ఒక ఆడ కానీ మగ కానీ ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా మనం చర్చించుకోవడం జరుగుతుందా, బిహేవ్ చేయడం జరుగుతుందా, ఎక్స్ప్లాయిట్ చేయడం జరుగుతుందా, కాదు కదా. మరి మనకెందుకు అది, ఒక్కటి మాత్రం ఆలోచించండి, నిజమైన మిత్రుడు ఎవరు అనంటే మీ లోటుపాట్లని, మీ యొక్క డిఫిషియన్సీస్ని పర్ఫెక్ట్గా ఎత్తి చూపేవాడే నిజమైన ఫ్రెండ్. అక్కడ కులం కాదు, మతం కాదు, ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, ఇవన్నీ ఏవి దగ్గర రావు. ఒక్క రత్నాన్ని మెరుగుపరచడానికి
ఎలా దాని మీద రుద్దుతూ ఉంటామో అలా హార్డ్ అబ్రేషన్ అంటే ఇంకో రకంగా చెప్పాలి అని అంటే వేడిలో బంగారాన్ని కాలిస్తేనే అది మెరుగుపడుతుంది. ఆ వేడి కాల్చే ఒక వ్యక్తి మీ ఫ్రెండ్, అలాంటి వాళ్ళని మీరు ఫస్ట్ వెంచుకోండి. కులంతో మతంతో దాంతో పనస్థలు పెట్టుకోమాకండి. మీ ఆచరణ మీది, మీ ఆలోచన మీది, మీ ఇంట్లో ఎలా ఉండాలో ఉండండి, ఎలా ప్రేరేపించాలో ప్రేరేపించుకోండి, మీ సంబంధాలు ఎలా పెట్టుకోవాలో పెట్టుకోండి. కానీ ఒక మిత్రత్వం అని వచ్చినప్పుడు, ఒక సమాజంలో మీరు మూవ్ అయినప్పుడు, ఈ సామాజిక వర్గం వాళ్ళతో మాత్రమే నేను చెలామణి అవుతాను, ఆ వర్గంలో ఉన్న వాళ్ళకి మాత్రమే మేము తోడ్పడతాము, వాళ్ళకి మాత్రమే సహాయం చేస్తామని అనుకుంటే, మీకు ఆపద వచ్చినప్పుడు ఎందరూ ఒకటే కులంలో ఉన్నవాళ్ళు ఐకమత్యంగా ఉన్నారండి? ఒకసారి ఆలోచించండి. మీరు ఇప్పుడు ఎవ్వరూ లేరు, అందరికీ ఒక స్వార్థం ఉంది. అందరు విభజించి పాలించు అన్నట్టుగా ఇద్దరు వ్యక్తులను ఒకటిగా కలవకూడదు అని ఒకటే ఒక సంకుచిత భావంతో కొందరు యదవులు చేసే పని ఈ కుల విభజనలు. దాంతో మీరు బలి అవుతున్నారు. ఆ ఒక్క వ్యక్తి ప్రత్యేకమైన ఒక వ్యక్తి, ఒక ఇద్దరు వ్యక్తులు, ఒక చిన్న సమూహంని ప్రోత్సహించడానికి అని చెప్పి మీరు మీ ఉనికిని కోల్పోతున్నారు, మీ నాలెడ్జ్ని కోల్పోతున్నారు అన్న మాట మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకు అనంటే, ప్రతి మనిషిలోనూ ఒక మంచితనం ఉంటుంది. ప్రతి మానవుడు జన్మించిన ప్రతి మానవుడు ఒక కారణజన్ముడు. ఆ కారణజన్ముడిలో ఉన్న ఒక నైపుణ్యం ఏంటో, వాళ్లలో ఉన్న ఒక స్ట్రెంగ్త్ ఏంటో, వాళ్లలో ఉన్న ఒక భావం ఏంటో తెలుసుకొని మంచిని గ్రహించే ఒక ప్రక్రియని మనం ఇప్పుడు స్టార్ట్ చేసామనుకోండి, మన సొసైటీలో ఉన్న నాలెడ్జ్ వరల్డ్లోనే పెద్ద నాలెడ్జ్ అండి అది. ఆ నాలెడ్జ్ని ఇప్పుడు ఎవరు ట్యాప్ చేయడం లేదు. వీడు నా కులానికి చెందినవాడు కాదు, అందుకని నేను వాడికి సపోర్ట్ చెయ్యను, నా తెలివిని వాడికి పంచను అని అనడం, వీడు నా కులానికి చెందినవాడు కాబట్టి వాడు తప్పు చేసిన అది ఒప్పు చేసినట్టు అని చెప్పి సమర్థించడం, దీనివల్ల ఏం పెరుగుతుంది చెప్పండి? ఏం పెరుగుతుంది? అవినీతి ఓ పక్క పెరుగుతుంది, అహంభావం ఒక పక్క పెరుగుతుంది, ఉన్మాదం ఓ పక్క పెరుగుతుంది, ద్వేషం పెరుగుతుంది. కానీ మంచి మానవత్వం పెరుగుతుందా? లేదుగా. ఎవరైనా మిమ్మల్ని ద్వేషిస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా? లేదు కదా. అరే, నన్ను ఎవరైనా చూసి శభాషం చెప్పాలా అనుకునేదే కదా ఇక్కడ మొత్తం లైఫ్, ఇంతే కదా. నేను చేసే పనికి యాక్సెప్ట్ చెయ్యాలా? నేను చేసే పనిని అంగీకరించాలా? నన్ను అందరూ పొగడాలా? ఇదే కదా రెగ్యులర్గా వచ్చేది, ప్రతి ఒక్కడు కావాల్సింది. ఈ ఒక్క కులం చెందినవాడు మాత్రమే నాకు సపోర్ట్లు కొడితే చాలు అని అనుకుంటారా? సినిమా తీసేవాడు ఉన్నాడు, వాడు కులంకి మాత్రం తీస్తాడా? లేదుగా. అందరి డబ్బులు కావాలా? దానికి మాత్రం అందరి డబ్బులు కావాలా? ఎక్కడండి పోతుంది సమాజం? యువతులారా, మై డియర్ యూత్, యు ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ నేషన్. మనమే ఇంపార్టెంట్ అక్కడ. మీరు ఈ సమాజాన్ని మార్చగలిగే శక్తి మీకుంది. పెద్దలు చెప్పొచ్చు, వాళ్ళ చాదస్థంలో వాళ్ళు ఉండొచ్చు, మనవాడితోనే పోరా, మనవాడితోనే రావే అని చెప్పి చెప్పొచ్చు. కానీ ఆ ఆలోచన నుంచి బయటపడాలి. ఎందుకు బయటపడాలి? మీరు చూసేది పెద్ద ప్రపంచం. ఈ ప్రపంచంలో ఎవడికి ఎవడక్కర్లేదు, నిజమైన నేస్తమే కావాలి. ఈరోజు స్ట్రెస్ఫుల్ లైఫ్, ఈరోజు ఒక ఏమంటారు టెన్షన్లో ఉన్న జీవితం అని అంటాం. ఎన్ని కుటుంబాలు ఈ టెన్షన్తో నాశనం అవుతున్నాయి తెలుసా మీకు? దీనికేంటి సరైన తోడు లేడు అని. ఫేస్బుక్లలో మనం ఫ్రెండ్షిప్ చేసుకుంటాం, వాడికి ఏ కులం ఏ మతం అని చేసుకుంటామా? 70% ఫేస్బుక్ ప్రొఫైల్స్ ఫాల్స్గానే ఉంటున్నాయి. ప్రతి ఒక్కడికి 3-4 ఉంటాయి, ఈ కులంలో ఒకటి, ఆ కులంలో ఒకటి, అదొకటి ఇదొకటి అని పెట్టుకుంటారు. అవన్నీ మనం ఆలోచించే పరిస్థితులు లేము ఇప్పుడు. ప్లీజ్ ట్రై అండ్ అండర్స్టాండ్ దాట్. మీ ధోరణిని మార్చండి, మీ వైఖరిని మార్చండి. ఒక స్నేహాన్ని చూసేటప్పుడు ఎదుటివాడి భావాన్ని గౌరవించండి. మీ భావాన్ని ఎవరొక్కళ్ళు గౌరవిస్తారో వాళ్లే నిజమైన స్నేహితులు. ఈ కులంకి చెందినవాడు మాత్రమే స్నేహితుడు కాడు, ఈ మతానికి చెందిన వాడు మాత్రమే నా స్నేహితుడు, వాడు ఎలాంటి ఎదవైనా పర్లేదు అని అనుకుంటే అది మీ కర్మ. సో ఎస్పెషలీ యంగ్ గర్ల్స్ అండ్ యంగ్ బాయ్స్, మీ ఇద్దరికి ఉన్న ఒకటే ఒక వీక్నెస్ ఏంటి అని అంటే, కులం పేరుతో ఈరోజు చాలామంది మిమ్మల్ని దగ్గర తీసుకొని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు.
రకరకాలుగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, వాడుకుంటున్నారు. ఒక మనిషిని, ఒక నాలెడ్జ్ని యూటిలైజ్ చేసుకోవచ్చు, తప్పులేదు, కానీ యూస్ చేసుకోకూడదు. మీరు గనక వాడుకోబడ్డట్టయితే మీ కర్మ, ఎందుకంటే టిష్యూ పేపర్ లాగా ఉంటుందన్నమాట మీ బతుకు. చేసిన తర్వాత ఎక్కడ పోతుంది? అది డస్ట్బిన్లోనే, చెత్తలోనే పోతుంది. సో మీరు స్నేహం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే, వాడు ఏ కులానికి చెందినవాడు, ఏ మతానికి చెందినవాడు, ఏ ప్రాంతానికి చెందినవాడని చూడకుండా, వాళ్ళు మీ ఆలోచనకి సరైన వాళ్ళ కాదా, మీ ఆలోచనకి వాళ్ళు మర్యాద ఇస్తున్నారా, లే మీరు వాళ్ళ సమాలోచనలు ఉండే ఒక మనస్తత్వం ఉందా వాళ్ళకి, సహృదయుల, ఇలా ఆలోచించండి. జస్ట్ ఒక బ్రాండ్ మాత్రం ఆలోచిస్తే అది ఈరోజు ఏదో ఒక గర్వకారణంగా ఉండొచ్చేమో, కానీ లాంగ్ రన్లో అదే మీకు నిజమైన గోతు, మీరు తవ్వుకున్న ఒక గోతుగా మారుతుంది అన్నది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. సో ఫ్రెండ్స్, ఈరోజు ఆన్ ఎ ఫ్రెండ్షిప్ డే, ఐ రిక్వెస్ట్ యూ, ఏ ఒక్క ఫ్రెండ్షిప్ చేసినా కూడా, అది ఆడతోనైనా సరే మగతోనైనా సరే, ఎవరితో ఎలాంటి ఫ్రెండ్షిప్ చేసినా కూడా, వాళ్ళ కులం, మతం ఇలాంటి వాటిని చూడకుండా ఒక మనసుని, ఒక మానవత్వాన్ని, ఒక నిజమైన స్నేహాన్ని మాత్రం చూసే ప్రక్రియను మాత్రం ఈరోజు మీరు ప్రారంభించండి. వేరే ఎవరి దగ్గర మీరు వెళ్ళొద్దు. అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, యూ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా, యూ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ కల్చర్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హోప్ ఎ గుడ్ ఫ్రెండ్షిప్.